Hi friends, welcome back to our channel Shravana Priyam. Iroju man video lo ento tasty aina andariki ento nachese motichur laddu aithe cheyabothunnanu. So deeni ela cheyalo deeni process ento ee vaalt video lo manam chusedam. Motichur laddu ane sariki idi chaala process untundani anta anukuntaru, ala kaakunda chaala easy ga instant ga ante tasty ga ela cheyalo ee vaalt video lo manam chusedam. దీని కోసం ముందుగా మనం ఒక బౌల్ లోకి 1 కప్ ఆఫ్ శనగపప్పును వేసుకుని దీన్ని 2 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదా వాటిలోకి వేసేసి ఎక్సెస్ ఆఫ్ వాటర్ ని మనం పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇలా ఒక గ్రైండర్ లోకి వేసి ఇలా బరుకుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇటువంటి వాటర్ ని యాడ్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ ని వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ను ఇలా ఉండలు ఉండలుగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అన్నాను కదా అని రెడ్ కలర్లో వచ్చేటట్టుగా కుక్ చేయొద్దు. ఇది జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని స్లోగా కుక్ చేసుకోవాలి. అలా చేస్తే లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడికి బాగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇది కాస్త చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా లోపల కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక గ్రైండర్లోకి వేసుకుని దీన్ని కూడా మనం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎటువంటి వాటర్ను యాడ్ చేయకూడదు. చూస్తున్నారు కదా ఇలా పూస పూసల్లా వచ్చేటట్టుగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు వాటర్ని వేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును వేసాము అదే కప్పుతో పంచదార అలాగే వాటర్ని వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ అన్నది ఎక్కువ కావాలంటే 1½ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1½ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఇందులో కంపల్సరీ. మనం మోతిచూర్ లడ్డు అంటే ఆ కలర్ చూసి అట్రాక్ట్ అవుతాం కదా, సో దానికోసమని కలర్ని యాడ్ చేశాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ను ఇందులో డైరెక్ట్గా వేసేసుకుని ఇది మొత్తం లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా మన మోతిచూర్ లడ్డూకి బేస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని వీటి ఫ్లేవర్స్ అంతా దీనికి పట్టేటట్టుగా ఒకసారి మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పుచ్చపప్పును వేస్తున్నాను. వాటర్ మెలాన్ సీడ్స్ని యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఈ సీడ్స్ కనుక మీకు దొరకకపోతే మీరు కాజు ముక్కలు వేసినా చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజులో మోతిచూర్ లడ్డుని చేసుకుంటే మన మోతిచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. నేను చూపించిన ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ఇంటికాడ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి ఈ పండగకి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, ఎంతో బాగుంటుంది. వాళ్ళైతే సూపర్ అని అంటారు, అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలకి పెట్టి చూడండి, షాప్ నుంచి తెచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళు నమ్మేస్తారు కూడాను, అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రావణ ప్రియం.